స్టేజ్ ముందున్న పెద్దలందరికీ మా మామయ్య గారికి మా అమ్మగారికి నమస్తే అండి. ముందుగా మా అమ్మగారి గురించి మాట్లాడాలండి. మా ఐ లవ్ యూ మా, నువ్వు చేసిన సాక్రిఫైస్ అన్నిటికీ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకపోతే మేము లేవు మా, నేను అన్నయ్య థ్యాంక్ యూ సో సో మచ్ మా. అలాగే మా ముగ్గురు మావల గురించి మాట్లాడాలండి. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నాగేంద్ర మామ గారి గురించి మాట్లాడాలి. వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను అన్నయ్య ఉండం. మాకేం కావాలన్నా చిన్నప్పటి నుంచి చేసి పెడుతూ ఉండేవారు. సో జీవితాంతం నేను మా అన్న మా ముగ్గురు మాలకి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మామ, ఆల్ ద మామస్, థ్యాంక్ యూ. అలాగే మా హోల్ ఫ్యామిలీ గురించి థ్యాంక్ యూ చెప్పాలండి. నన్ను అందరూ సొంత తమ్ముళ్ళ సొంత కొడుకులా చూసుకున్నారు. సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బుచ్చిబాబు గారి గురించి చెప్పాలి. బుచ్చి సార్ థ్యాంక్ యూ సార్, ఇట్లాంటి స్టోరీ హీరో అయి నాకు ఒక క్యారెక్టర్ లాగే అనిపిస్తుంది నేను ఈ సినిమా చేస్తుంటే. ఈ సినిమాలో నేను చేసింది ఒక చిన్న ఒక మెయిన్ క్యారెక్టర్ అంతే, బట్ ఈ సినిమాకి స్టోరీ హీరోనే అండి, నేను కాదు. సో థ్యాంక్ యూ బుచ్చి సార్ ఇట్లాంటి మంచి కథ నా దగ్గర తెచ్చినందుకు. ఇది అండ్ బాగా పట్టుపట్టి నన్నే తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్కి, బుచ్చి సార్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు కూడా బుచ్చి సార్ ఇస్ హ్యాపీ, బట్ వాళ్ళందరూ కూడా లేదు బాగా చేస్తున్నావు ఇంకొంచెం యూనో ఇలా చేయాలి అచ్చే అని అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్. అలాగే ఈ సినిమా మేము ఉప్పాడలో షూట్ చేసామండి. ఉప్పాడలో మా అంటే బుచ్చి గారి హోమ్ టౌన్, సో పర్మిషన్స్ తీసుకున్నాం. బట్ ఇళ్ళల్లో కెమెరాస్ పెట్టాలన్నా లైట్స్ పెట్టాలన్నా మాకు చాలా ఈజీగా పెట్టుకోండి అని వెల్కమ్ చేస్తూ చెప్పారు. సో ఉప్పాడ ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మేమందరం ఇది మీ కదే, సో థ్యాంక్ యూ సో మచ్ సో. అలాగే మైత్రి ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి ఏం కావాలని ఇచ్చారు, సో ఎక్కడికి ఖర్చుకి వెనకాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఇంత పెద్ద లాంచ్ ఇచ్చినందుకు.